ఎందుకు చెప్పాలా అన్నా? నాకు కుక్క పిల్ల కావాలి. నీ కుక్క పిల్ల బాధేంట్రా? కొందాంలే హాలిడేస్ లో, సమ్మర్ హాలిడేస్ లో నీకు చాలా టైం ఉంటుంది కదా, అప్పుడు కొందాం. లాస్ట్ ఇయర్ ఏమంటున్నావు? నీ సిక్స్త్ క్లాస్ అయిపోయి కొంటా అన్నావు. ఈసారి ఏమంటున్నావు? సమ్మర్ హాలిడేస్ లో కొందాం అంటున్నావు. నీకు ఎన్ని రోజులు ప్రాబ్లం చేస్తావు అమ్మా, నాకు కుక్క కావాలి. ఎందుకు నీకు సడన్ గా కుక్క పిచ్చి పట్టింది చెప్పు. లాస్ట్ ఇయర్ కుక్కడినప్పుడు ఎందుకు నీకు కుక్క పిచ్చి అడగలేదేంటి? ఇప్పుడు మరీ ఎక్కువ పిచ్చి పట్టింది నీకు. అవునమ్మా, ఇంకొక వన్ ఇయర్ ఆగు. మనం కొత్త ఇంట్లో కన్స్ట్రక్షన్ అయ్యి వెళ్ళినప్పుడు నీకు డెఫినెట్లీ కుక్క. ఎందుకు? కుక్క ఉంటే ఏం చేస్తావు? కుక్క ఉంటే దాంతో ఆడుకుంటాను, నా స్క్రీన్ టైం తగ్గుతుంది. ఎవరికైనా ఏమైనా కావాలి అంటే నేను ఒక్కడిని వెళ్ళడం వల్ల నాకు తోడొస్తుంది. అవును బానే ఉన్నాయి, కానీ ఇప్పుడు కుక్కను తెస్తే చూసుకునే వాళ్ళు ఎవరు? నేను, నువ్వు, నాన్నమ్మ, తాతయ్య, నేను. నాకు ఆఫీస్ ఉంటుంది, నువ్వు, నీకు స్కూల్ ఉంటుంది. ఇప్పుడు కాబట్టి లాక్డౌన్ కాబట్టి స్కూల్ లేదు. రేపు స్కూల్ తెరుస్తారు. డాడీ, డాడీ ఆఫీస్కి వెళ్తారు. నానమ్మ, తాతయ్య వాళ్ళు చేయలేరు కుక్కలకి. అప్పుడు నానమ్మ ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్, షీ కెన్ డూ. అవును, షీ ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. నేను కాదనట్లా, కానీ కుక్కని ఇప్పుడు ఈ ఏజ్ లో చూడలేరు అంటున్నా. దానికి వంగి పెట్టాలి. 24/7 నానమ్మ చూసుకోవాలి కదా, మనం కూడా చూసుకుంటూ ఉంటాం కదా. నువ్వు స్కూల్ కి వెళ్తే కుక్కని వదిలేసి వెళ్తే అది ఫీల్ అవుతుంది నాన్న. దాన్ని మనతో పాటు తీసుకెళ్దాం. చాలా చోట్లకి తీసుకెళ్ళదు ఇవ్వడు సిద్ధు కుక్కల్ని. అర్థం చేసుకో, ఊరికనే మనం ఆర్గ్యుమెంట్ చేయడం కాదు. ఏమంటావు? సిద్ధు ఇంకా లేవలేదు, లేపడానికి వెళ్తున్నాను. ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను వాడికి. చూద్దాం వాడు ఎలా రియాక్ట్ అవుతాడో. సిద్ధు మంచం మీద ఏంట్రా? ఏమో ఏదో ఉంది చూడు. మరి అయిపోయాడా? ఏమో మరి ఏంటది? కుక్క. ఎప్పుడు కొన్నానా? ఒక వన్ డే బ్యాక్ తీసుకొచ్చా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని దాచాను. పాప నేను చూడకపోతే అవ్వదు కదమ్మా రోజు. బాబా నీ పేరు ఇప్పుడు పెట్టాల్సిన లియో. ఏంటి చెప్పు? దీని పేరు లియో. లియో? ఓహో. హలో చిత్ర, హ్యాపీ బర్త్డే చెప్పు బంగారు. హ్యాపీ బర్త్డే చెప్పు. అయితే ఇవాళ కూడా దీని బర్త్డే. సో నీ బర్త్డే కూడా ఇవ్వాలేనా? నీ బర్త్డే కూడా ఇవ్వాలేనా? హ్యాపీ బర్త్డే చెప్పు అన్నకి. హ్యాపీ బర్త్డే. నీకు కూడా హ్యాపీ బర్త్డే. మీట్ అవర్ న్యూ ఫ్యామిలీ లియో.
కేక్స్ చేయడం చాలా ఇష్టం అన్నమాట. నేను ఏదో పెద్ద ప్రొఫెషనల్ గా చేస్తాను కాదు, కానీ తినబుల్ గా ఉంటాయి, చక్కగా తినచ్చు. అయితే సిద్ధుకి చాక్లెట్ కేక్ చాలా ఇష్టం, సో నా స్టైల్లో ఇదే ట్రై చేశాను. సో ఈ గోడ మీద అంతా ఫస్ట్ ఇట్లాగా సిల్వర్ కర్టెన్స్ లాగా, ఇవన్నీ నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను. సో ఇవన్నీ ఇక్కడ ఇట్లాగా వస్తాయి అన్నమాట. అండ్ దాని మీద ఇవి మెటాలిక్ బెలూన్స్ అన్నమాట, గోల్డ్ అండ్ రెడ్ కలర్. సో వీటితో డెకరేషన్ చేసేస్తా ఇప్పుడు, చూడండి. నేను ఇట్లాగా డెకరేషన్ అది చేస్తున్నాను కదా, సిద్ధు పైన కుక్కతో హాయిగా పడుకొని టీవీ చూస్తూ దాంతో ఎంజాయ్ చేస్తున్నాడు. వాడి కిందకి వచ్చేసరికి డెకరేషన్ కంప్లీట్ చేయాలన్నదే టార్గెట్ అన్నమాట. ఇవన్నీ చిన్నప్పటి సిద్ధు ఫొటోస్ అన్నమాట. ఇదిగో ఇట్లాగా ఫస్ట్ ఇట్లాగా ప్రింట్ తీయించామన్నమాట. సో ఈ ప్రింట్ తీసినవన్నీ చిన్న చిన్న బ్లాక్స్ లాగా ఈ స్టైల్లో కట్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ వూల్ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్లోకి ఇట్లాగా పిన్ చేయాలని వెనకాల ఒక చిన్న నాచ్ లాగా ఇట్లా పెట్టాను. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లాగా పెట్టి ఈ వూల్ థ్రెడ్కి అటాచ్ చేయాలన్నమాట. కేక్ మీద ఇట్లాగా పెట్టాలి వాడి ఫొటోస్తో డెకరేషన్ ఇట్లా అన్నమాట. సో ఇది ఎంతవరకు సెట్ అవుతుందో కేక్లో చూద్దాం. సిద్ధూస్ బర్త్డే స్పెషల్, నేను ఇవాళ వాడి ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ చూపించబోతున్నాను అన్నమాట. నాకు తెలిసి ఇన్ని ఇయర్స్ లో సిద్ధు కూడా మళ్ళీ చూసి ఉండవు కదరా. ఫస్ట్ టైం చూడటం అసలు అబ్బా, చిన్నప్పటి నుంచి అంటే ఆల్బమ్స్ వచ్చినప్పటి నుంచి ఆ ఫంక్షన్ కి ఆల్బమ్ చేయించడం, దాని తర్వాత లోపల పెట్టడం అలానే అవుతుంది. ఒక్కసారి ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది అనిపించి నేను కూడా ఆల్బమ్ మీకు కూడా చూపించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది సిద్ధూస్ ఫస్ట్ బర్త్డే ఇన్విటేషన్ కార్డ్ అనమాట, ఇట్లా ఇచ్చాము కాబట్టి అది కూడా గుర్తుగా ఇట్లా పెట్టడం జరిగింది. పాల బుగ్గలు అంటారు కదా ఫస్ట్ బర్త్డే టైంకి, బహుశా పిల్లలందరికీ కూడా అట్లాగే ఉంటాయేమో. ఇంత బుగ్గలు వేసుకొని ఉన్నాడు చూసారా. ఇక్కడ కూడా చూడండి బుగ్గలు కాదు, ఇక్కడ పొట్ట. వీడికి ఇవాళ ఫుల్ లియోమయంలో ఉన్నాడు, పిల్లలకి బుగ్గలు ఉంటాయంటే కుక్క పిల్ల కదా దానికి పట్టే అంట. సరే సిద్ధు, ఇది చూసావా, ఈ డ్రెస్ గుర్తుందా నీకు? నాకు తెలిసి చిన్నపిల్లలు చాలా గొడవ గొడవ చేస్తారు ఫస్ట్ బర్త్డే అనే టైం కల్లా, చాలా ఫస్సీగా ఉంటారు కొంతమంది అయితే. కానీ వీడు చక్కగా కోఆపరేట్ చేశాడు, అస్సలు ఏడవలేదు, హాయిగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఈ షేర్వాణి డ్రెస్ ఉంది కదా, నేను అది దాచుకున్నాను అనమాట, ఇప్పటికీ ఉంది నా దగ్గర. ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను. సిద్ధు వాళ్ళ నానమ్మ
అసలు ఆ రోజైతే చాలాసేపు అలాగే ఎత్తుకొని ఎత్తుకొని, ఎందుకంటే అందరూ తీసుకోబోతున్నారు కదా ఇట్లాగా, ఎవరికైనా వాళ్ళ మనవడు అంటే కొంచెం గారం ఎక్కువే కదా. ఇప్పుడు నేను లైఫ్ లో పెట్స్ ని తీసుకుంటాను పెంచుతాను అని అసలు నెవర్ అన్నమాట. నాకు ఎట్లా ఉంటుందంటే వాటిని హార్మ్ చేయకూడదు, ఈక్వల్లీ వాటితో నేనంత ప్రేమగాను ఉండడం చేత కాదు, అసలు తెలీదు. కానీ వీడెప్పుడైతే అడగడం స్టార్ట్ చేశాడో అసలు వాడి కోసం నేను దాన్ని సీక్రెట్ గా తెచ్చి ఒక నైట్ దాచి వాడికి బర్త్డే రోజు చూపించి, మామూలు కాదు. ఇది ఎగ్జాక్ట్లీ కేక్ కటింగ్ టైంలో అనమాట. వాడికి ఇది పెట్టుకుంటే అస్సలు నచ్చలేదు, ఆ బర్త్డే క్యాప్ పెట్టుకుంటే అస్సలు నచ్చలేదు, అప్పుడు తీసేసాడు అనమాట. బట్ స్టిల్ తర్వాత తర్వాత చాలా బాగా కోఆపరేట్ చేశాడు. ఎంత బాగున్నాయో ఈ ఫొటోస్, మెమరీగా అట్లా దాచుకున్నా అనమాట. ఫస్ట్ కేక్ కట్ చేసేటప్పుడు కూడా ఆ బర్త్డే క్యాండిల్ని గుర్తుందా, ఇది బర్త్డే క్యాండిల్ కట్ చేసేటప్పుడు కూడా ఎంత మంచి అనుకోవడము. కేక్ షేప్ కూడా వన్ లోనే ఉంది అనుకున్నాను. అవును, కేక్ మీద వన్ అని చాలా క్లియర్ గా పెట్టాం అనమాట. ప్లస్ కేక్ షేప్ కూడా వన్ లాగే ఉంది. ఎస్, ఇది ఎంత బాగుందో, బోసి నవ్వులు అంటారు కదా ప్రాబబ్లీ, ఎంత బాగుందో ఈ ఫోటో. పళ్ళు లేకుండా నవ్వుతున్నా. సో సిద్ధు వల్ల నానమ్మ తాతయ్య అండ్ సిద్ధు వల్ల అమ్మమ్మ తాతయ్య అనమాట, గ్రాండ్ పేరెంట్స్. ఇది నేను క్రియేట్ చేసిన ఫోన్ అన్నమాట. అబ్బా, నా సింబల్ ఉంది చూడు, సిద్ధార్థ్ S5001. అందరికి తెలుసులే, ఈ టాయ్ ఒకటి ఉంది కదా, ఈ టాయ్ అది వాడు జస్ట్ ఏడుపు మొదలెట్టబోతున్నాడో అని సింబల్ మనకు తెలిసిన వెంటనే ఇది తీసుకెళ్ళాను అనమాట. నాతో కూడా అది ప్లే చేస్తే సౌండ్స్ వస్తాయి కదా, సో అప్పుడు ఇంకా ఏడుపు ఆపేసేవాడు అనమాట. నీకు గుర్తుందా, ఇది చాలా ఇయర్స్, మొన్నటి వరకు కూడా ఇది నేను దాచాను, కానీ దాని తర్వాత ఇంకా చిన్నపిల్లలకి ఇంకా మనకి ఇది యూజ్ లేదనేసి అది ఇచ్చేసాను అనమాట. అది ఇంకా కండిషన్లోనే ఉంది, చాలా ప్లాన్డ్గా అనమాట. సాయంత్రము నీకు తెలుసా సిద్ధు, సాయంత్రం పార్టీ అంటే మధ్యాహ్నం కరెక్ట్గా నిన్ను 12:31 కల్లా నిద్రపుచ్చి, అసలు ఇంకా ఒక్క తలుపు కూడా తీయకుండా ఏమాత్రం సౌండ్ లేకుండా 5:00 వరకు నిద్రపుచ్చి నిన్ను అప్పుడు స్నానం చేయించి అప్పుడు తీసుకొచ్చాం. నీకు ఇదంతా చేసినప్పుడు ఎవరున్నారు నీతో తెలుసా? లక్ష్మి కదా, లక్ష్మి. సో తనే లక్ష్మి అనమాట. ఏంటి లక్ష్మి సిగ్గుపడుతున్నావు, హాయ్ చెప్పు మా ఆడియన్స్కి, హాయ్ చెప్పు. సో తను ఇంట్లో ఉండేది ఆ టైంలో సిద్ధు చిన్నపిల్లాడు అప్పుడు. గుర్తుందా సిద్ధు నీకు, లక్ష్మి నీతో ఉండడం, ఆడుకోవడం, ఆడిపించడం, భోజనం పెట్టించడం, ఎంగేజ్ చేయడం. సో ఫస్ట్ బర్త్డే అప్పుడు తనకు కూడా చాలా స్పెషల్ అనమాట. ఇప్పటికీ బర్త్డే అని అంటే ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది, ఇంటికి వస్తుంది. చూడండి మళ్ళీ నా ఫోన్ వచ్చింది, అసలు అప్పటి నుంచి ఫోన్ పిచ్చాడు. సో అదండి సిద్ధుస్ ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ మీతో కూడా షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో బర్త్డే ఆల్బమ్ చూసేసాం కాబట్టి నెక్స్ట్ బర్త్డే ప్లాన్ లో కేక్ కటింగ్ నేను ఒక కేక్ తయారు చేశాను, ఆ కేక్ తీసుకొస్తాను చూపిస్తాను మీకు, అలానే చూస్తుండండి. సో ఈ కేక్ నేనే తయారు చేశాను సిద్ధు కోసం. కేక్ కట్ చేసేద్దామా, ఎరా కేక్ కటింగ్ ఈ యాంగిల్ కూడా ఉందని నాకు ఇప్పుడే తెలుసు.
వదిలేరు నాకు లేదు అంత వదిలేరా చోకో ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇవాళ సిద్ధుకి సర్ప్రైజ్ గా సిద్ధు ఎంతగానో వెయిట్ చేస్తున్న తన పెట్ ఫోటోని ఫస్ట్ టైం విజయవాడలో ఇప్పటివరకు లేటి కాన్సెప్ట్ పజిల్ బ్రౌనీ అన్నమాట సో ఇవన్నీ బ్రౌనీ కేక్స్ చిన్న చిన్న బిట్స్ గా కట్ చేశారు అన్ని ఒక పజిల్ రూపంలో మనం ఇక్కడ ఏ క్యారెక్టర్ నైనా పెట్టుకోవచ్చు సో పజిల్ చేసి ఇలా ఇవ్వడం జరిగింది సిద్ధు 10 సెకండ్స్ ఓన్లీ 10 సెకండ్స్ ఫాస్ట్ గా అరేంజ్ చేయండి హెల్ప్ చేయండి సిద్ధుకి విజయవాడలోని చోకో ఎక్స్ప్రెస్ కేక్ చెఫ్ పేస్ట్రీ చెఫ్ అని చెప్పొచ్చు అసలు ఆవిడ కేక్స్ బేక్ చేస్తే అమృతంగా ఉంటుంది ఉషా పోలు థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్లీ అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాక సిద్ధు సిద్ధుస్ మోస్ట్ డియరెస్ట్ పెట్ లియో గారు చక్కగా బజ్జున్నారు ఇప్పటితో సిద్ధు బర్త్డే హడావుడి మొత్తం కంప్లీట్ అయింది సో సిద్ధుస్ బర్త్డే బ్లాగ్ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ సిద్ధు గారికి అలాగే మా లియోకి కూడా అందించండి అండ్ సిద్ధు నువ్వు ఏమైనా చెప్పదలుచుకుంటున్నావా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దీప్తీస్ డైరీ అండ్ బై ద వే వన్ మోర్ థింగ్ నేను ఇవాళే టీనేజ్కి వచ్చేసాను సిద్ధు ఇస్ 13 ఇయర్ ఓల్డ్ నౌ అంటే 13 కంప్లీట్ అవ్వలేదు హీ జస్ట్ ఎంటర్డ్ హిస్ 13th ఏజ్ సో ప్లీజ్ సపోర్ట్ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ లవ్ అండ్ కోఆపరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ దీప్తీస్ డైరీ బాయ్ బాయ్ చెప్పు అందరు దేనికి ఫేమసో తెలుసా జీడిపప్పు పాకం నాకు కూడా ఎంత ఇష్టమో జీడిపప్పు పాకం అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా 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 ఫేవరెట్గా నేను స్వీట్ షాప్కి వెళ్ళి కొనుక్కునే స్వీట్ అనమాట ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం అయితే యాజ్ ఐ హ్ బిన్ టెలింగ్ ఇది పెద్ద కార్ఖానా కాబట్టి ఇక్కడ అన్ని భారీ భారీగా చేస్తుంటారు ఈ గెరిట చూస్తేనే నా అంత సైజు ఉంది కాబట్టి మనం ఇళ్లలో చిన్న చిన్న కొద్ది కొద్దిగా క్వాంటిటీస్ ట్రై చేయాలనుకునే వాళ్ళకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళు ఫాలో అయ్యే స్టాట్స్ ఏంటంటే 3 కేజీల పప్పు తీసుకుంటే 2 కేజీ